భావన ఆలోచకం స్వామి సమ్యక్ కృప గీర్భలాసాదితం దండక ఛందసారంజితం సుష్ఠు సంసాచితం వాచికం హృచ్చిరో దృంగ్మనోవాక్కరాంఘ్రి శ్రుతి శ్రీ సదష్టాంగయుక్తం శ్రుతి స్మృత్యుదీర్ణం పరం దండవద్భ్రాజితం కాయికం పాణిషు స్థాపితైరుచ్చకై స్వామి పాదార్పితైర్బిల్వకై పల్లవైః అంకురైరంచితైర్గంధితైర్మల్లికా మాలతీ పాటలీ నాగవల్యుత్పలీ చంపకాశోక కాదంబ బృందాంబుజాతాదిభిః సుప్రసూనైః కృతస్వాగతం భక్తిభావ ప్రణమ్రోత్తమాంగం సమోత్సాహ సంగం పురా సంప్రదాయోన్నతి స్థాపనోద్దేశ సంజ్ఞాపనం జాతి వర్ణాశ్రమోదార ధర్మాశ్రితైర్ భారతీయైరభేద ప్రవృత్తైః సమేకత్వ భావ ప్రపన్నైః కృతం చార్విదం గౌరవం వందనం. భో భోః శిశుత్వేపి బాల్యేపి సద్బ్రహ్మచర్య వ్రతేనాప్త సద్వద్ సద్గురువనుగ్రాహ్య సన్యాస దీక్షాః సదీక్షాః న కర్మ ప్రజా విత్తహేత్వే తదభ్యర్హమత్రామృతత్వం నచా కర్మణా నిర్ధనేనా ప్రజేనాపి సంపాద్యమేతద్ధ్రువం తత్ న తారుణ్య నేతృత్వ రాజత్వ ముఖ్యాధికారైర్నితాంతం పరం ప్రాప్యతే కేవలం త్యాగతో ధర్మతో న్యాసతో నిశ్చితం స్వర్గతస్తుత్తరం భ్రాజమానం హృది బ్రహ్మతత్వం పరం యాంతి న్యాసినో. వేద వేదాంత విజ్ఞాన వేద వేదాంత విజ్ఞాన నిర్ణీత సత్యార్థ సంశుద్ధ సత్వాః విధి జ్ఞాయతంతే చతే బ్రహ్మలోకేంతకాలే పరం జ్యోతిరేతద్విదిత్వాథ సంప్రాప్నువంత్యేవ తత్ సత్యమేవాత్మతత్వం హృదిస్థం పరం పుండరీకే మహాదహ్రభాగాంతరం సాక్షి తత్రాపి దహ్రం వియత్ శోకహీనం చ యచ్చాభ్యుపాస్యం చ సావిత్రరూపం చ వేదాంత విద్యాసు నిత్యం ప్రబోధ్యం ప్రచోద్యం తదోంకార రూపం చ భాస్వచ్చ తస్య ప్రకృత్యాం పరోయః పరేశశ్చ సాక్షాత్ సమేషాం సదా త్యాగినామేష ఇత్యేవ యూయం సదా న్యాసభావాః పరివ్రాజధర్మాః పరబ్రహ్మరూపాః సదా వందనీయాః ఖలు. శ్రీమదాచార్యవర్యాః పరాశంకరాః ధర్మరక్షార్థమత్ర ఆత్మవిద్యార్థమపి ఆశ్రయం వో వ్యధుః తద్భృశం భో ధ్రువం వోత్ర వందామహే ప్రేరయంతు స్వధర్మే భవంతః సదా ఇత్యేవం ఇత్యేవ సంప్రార్థయామశ్చ. భో భో దయాసాగరాః ధర్మయాత్రాపరాః లోకశోకోద్ధరాః సద్గుణప్రేరణా జైత్రయాత్రా సుసందర్భ యోగే అత్ర విశ్వస్వరూపాత్మభూ చంద్రమౌళీశ్వరార్చా విధానేన ధర్మ ప్రబోధార్థ శాస్త్రార్థ సాహిత్య సాహిత్య సంగీత శిక్షా పరీక్షా వ్యవస్థాత్మనా స్వార్ష సత్సంస్కృతేః సంస్కృతాయాశ్చ వాణ్యాః సువిద్యాత్మికాయాః ధియం చోదయత్ర్యాః దయార్ద్రస్వమూర్తేః చితః శారదాయాః ఉపాస్యా సపర్యా ప్రకాండేన లోకం పునానాః గణేశాన భాస్వద్ధర శ్రీహరి శ్రీపదాబ్జాత తీర్థం దదానాః జగత్క్షేమ ధర్మం శ్రయాణాః తథా వ్యాపయానాః పరంచ శ్రమేణాత్ర సుశ్రీమఠం శాంకరం భాగ్యపుర్యాం స్థితం చైత్య నః పావయంతో అస్మదభ్యర్థనేనాగతాః మందిరం మందిరం ప్రాంగణం ప్రాంగణం పట్టణం పట్టణం యథారాత్ తథారాత్ స్వసందేశతో బోధతః కార్యతో దానతో యజ్ఞతః సుప్రసాదాత్ తథాస్మాన్ సుధన్యాన్ సుపుష్టాన్ కృతార్థాన్ అకార్షుర్భవంతః. కృపా కా కియత్యస్తి వో అస్మాసు భోః కుర్మహే వందనం భూయయే వాద్య. భో భో గురుత్తం సవర్యాః సదా బ్రహ్మసందర్శనాః ఆత్మసందర్శనాః సాధు విశ్వాత్మసందర్శనాః స్వాత్మనాన్యాః. ఇయం పత్రికా దర్శనాఖ్యా మనుష్యస్య చాంద్రస్య సత్సాధకస్య అధికారాధనీయాస్తి సుజ్ఞాన వైరాగ్య యోగాన్విత సాధు హృత్క్షేత్ర భూమౌ సదా భక్తివల్లి సమారోపిక కర్మ మార్గానుయాత్రాశ్రితానాం ముహుర్మార్గ సందర్శిక వేదధర్మోదయ ఆశారుణ త్విక్షత యజ్ఞయాగవ్రతానుష్ఠితి ప్రేరణా భూమిక దూర సందర్శనానేక వాహ స్రవంతీషు దుష్కల్మష క్షాళనోద్యత్ ప్రయత్న స్వయం స్థాపిత స్వచ్ఛతాక
తపస్సిద్ధ సాధు ప్రకాశాయ సందీక్షితాత్ శోకమోహ ప్రవృత్తాన్య ధర్మాశ్రితాత్మ స్వధర్మాజ్ఞ అజ్ఞపార్థ ప్రబోధాత్మ ధర్మోపదేశైక గీతార్థక ద్రోహ దుర్వ్యాపృతి శ్రీహృతి స్వాదినీతి ప్రవృత్త్యాది దోష అంధత సంచర దీపిక రామణి సాధ్యన సద్గురు ప్రేరణావర్ధిత శం జనానాం సదా కర్తుమ అత్యంత యోగ్యాస్థితి ప్రార్థయామః. ఐ శ్రీపదాః శ్రీనిధానాః అనన్యాః ఇమే సర్వయేవ ప్రియం శ్రీభవద్దర్శనం ప్రాప్య సమ్యక్ కృతార్థాః సుయోగ్యాశ్చ కాలత్రయేప్యద్యజాతాః భవద్భద్రవాగ్భిర్నిదేశ్యాః భవద్భావికాశీర్భిరుత్తేజనీయాః భవద్రుత్ప్రసారైరగోయ అరోగా శుభాయుస్సుసంపత్ సుసంతతి సుసంతాన సంపద్యుతా స్యుః భవద్వాక్శ్రుతేః సంస్కృతాః సర్వయేతే వయం సాధు వందామహే సాధు వందామహే సాధు వందామహే భో నమో వో నమో వో నమో వో నమః. బ్రహ్మశ్రీ దొర్పల ప్రభాకర్ శర్మ అవధాని గారు శ్రీ స్వామివారికి స్వాగత పత్ర సమర్పణ గావించారు. పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీ మదనానంద పీఠాధిష్ఠిత మాధవానంద సరస్వతి స్వామివారు సభపైకి వెంచేసి ఉన్నారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మహోదయులను వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సీనియర్ లీడర్ శ్రీ సుధీష్ రాంభట్ల గారికి సభ స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు గాన గంధర్వులు మధుర గాయకులు శ్రీ గంగాధర శాస్త్రి గారు స్వాగత గీతాన్ని అందిస్తారు. టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ ఆదికేశవులు నాయుడు గారు విచ్చేశారు, వారికి సభ సాదరంగా స్వాగతం పలుకుతుంది. ధర్మ సంస్థాపన కోసం లోక కళ్యాణం కోసం అవతరించిన జగద్గురు ఆదిశంకరాచార్య 36వ అవతారమైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఎల్లప్పుడూ ఉండాలని ముకుళిత హస్తాలతో గురువందనం చేసి వేడుకుంటూ అందుకు ఆ శారదామాత అనుగ్రహాన్ని కోరుకుంటూ
మాతృకే పాహి మా శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప సాక్షాత్తుగా ఆ పరమశివుడే ఇవాళ మన స్వామివారి రూపంలో మనందరి అదృష్టవశాన ఇక్కడ అవతరించినారని దర్శనం పత్రిక సగౌరవంగా గురువందనాన్ని సమర్పించుకుంటూ ప్రత్యేక సంచిక ఒకటి గురువందనం అన్న ప్రత్యేక సంచికను స్వామివారి చేత ఆవిష్కరింపజేయడానికి సంసిద్ధంగా ఉన్నది. శ్రీచరణుల వారు దర్శనం విశిష్ట ప్రచురణ గురువందనాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మీ అందరి కరతాళ ధనుల సాక్షిగా స్వామివారి దర్శనంతో దర్శనం కూడా పునీతమైందని ప్రకటిస్తూ ఇప్పుడు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు శృంగేరి వైభవం పైన ప్రస్తావన చేస్తారు. జయతు జయతు నిత్యం రత్న గర్భో గణేశః, జయతు జయతు నిత్యం శారదాభీష్టదాత్రీ, జయతు జయతు నిత్యం చంద్రమౌళిర్మహేశః, జయతు జయతు నిత్యం భారతీ తీర్థవర్యః. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారీన తపశ్చక్రవర్తి ఇత్యాది బిరుదాంకిత విరాజమానులు దక్షిణాంనాయ ఋష్యశృంగపురాధీశ్వరులైన శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య చరణారవిందములకు అంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ ఈరోజు అద్భుతమైనటువంటి మన జీవితంలో అతి పవిత్రంగా గుర్తు పెట్టుకోదగినటువంటి మన జన్మను సార్థకం చేసుకోదగినటువంటి రోజుగా మనందరం కూడా ఈ రోజున ఈ గురువందన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాము. దేవదేవుని చింతించు దినము దినము అని శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మరి ఆ దేవదేవుడిని మనం రెండు చక్షువులతో చూడలేం, కానీ ఆ దేవదేవుడే ఆ దివ్యమైన దక్షిణామూర్తి రూపంలో అవతరించి ఆ దక్షిణామూర్తియే ఈ రోజున ఆదిశంకరులకు అవతరించి ఆ ఆదిశంకరులే విద్యారణ్య స్వాముల వారిగా అవతరించి ఆ విద్యారణ్యులే నేడు మనకు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క రూపంలో ఈరోజు మనందరికీ కూడా దేవీప్యమానమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్నారు. మనందరి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలుతూ ఉన్నారు వారి దివ్యమైనటువంటి దర్శన కాంతి చేత. ఈ ప్రపంచంలో సనాతన ధర్మ ప్రతిష్టాపనకు ఆదిశంకర భగవత్పాదులు అవతరించి మన కర్మభూమి, దేవభూమి, దివ్యభూమి, తపోభూమి అయినటువంటి ఈ భారత భూమిని నాలుగు భాగములుగా విభజన చేసి నాలుగు ఆమ్నాయ పీఠములను స్థాపించారు. దానిలో పశ్చిమం ద్వారక, ఉత్తరం బదరికాశ్రమ జ్యోతిర్మఠం, తూర్పు జగన్నాథ గోవర్ధన మఠం, దక్షిణం శృంగేరి శారదాపీఠం. ఈ చతురామ్నాయ పీఠములలో శృంగేరి పీఠానికి ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే ఆ శ్రీ ఆదిశంకర భగవత్పాదులు శృంగేరి ప్రాంతమునకు వచ్చేసరికి ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే ఒక సర్పము దాని యొక్క నీడలో ఆ కప్పను కాపాడుతూ ఉన్నటువంటి దాని ప్రసవ వేదనను పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూచి పరస్పర విరోధ భావం కలిగినటువంటి ఈ రెండు జీవుల మధ్య జాతి వైరం అనేటువంటిది ఇక్కడ కనిపించటం లేదు అని అనుకొని
ఆ శారదాదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ఆ జగజ్జనని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి స్వరూపమైన ఆ శారదా పరమేశ్వరిని అక్కడ దేవతగా ప్రతిష్ఠాపన చేసి తన శిష్యుల్లో ప్రథముడైనటువంటి సురేశ్వరులను అక్కడ మొదటి పీఠాధిపతిగా తాను ప్రతిష్ఠించి ఆనాటి నుండి నేటి వరకు 36 పీఠాధీశ్వరుల అవిచ్ఛిన్న గురు పరంపరతో యావత్ భారతదేశాన్ని ధర్మ మార్గాన్న పరిపాలిస్తూ ఉన్నటువంటి ఏకైక దివ్య ధామం శృంగేరి శారదాపీఠం మాత్రమే. మనకు జగద్గురువులు అంటే రెండవ జగద్గురువులు ఎవ్వరూ లేరండి. శన్మత స్థాపనాచార్య అంటే రెండవ శన్మత